పయనం. ఈ పాఠాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గంగన్న ముందు నడుస్తున్నాడు. అతని నెత్తి మీద ఒక పాత ట్రంకు పెట్టె ఉంది. పెట్టెలో ఏముందో అతడు తెరిచి చూపిస్తే తప్ప మనకి అర్థం కాదు. అతని వెనకాల భార్య నరసమ్మ, కొడుకు నారాయణ, కోడలు వెంకటలక్ష్మి నడుస్తున్నారు. నరసమ్మ చేతుల్లో బట్టల మూట ఉంది. నారాయణ చేతిలో ఒక చారల సంచి ఉంది. వెంకటలక్ష్మి చెంకలో 6 నెలల పసికందు ఉంది. వాళ్ళు బస్సు దిగి నడుస్తున్నారు. నడుస్తున్నటువంటి రోడ్డు నున్నగా ఉంది. రోడ్డుకు ఇరువైపులా పచ్చని పత్తి పొలాలు, సాయంత్రం ఎండకు మెరుస్తూ మందంగా వీస్తున్నటువంటి గాలికి రెపరెప్పలాడుతున్నాయి. కంటికి ఆనినంత దగ్గరలో గుబురు చెట్లు, వాటి మధ్య తెల్లటి మేడలు కనిపిస్తున్నాయి. అదే మనం చేరాల్సిన ఊరు అంటూ మెల్లగా గొణికాడు గంగన్న. ఇక్కడ గంగన్న అనేటువంటి ఆయన తన యొక్క కుటుంబంతో, తనకు కావలసినటువంటి వస్తువులతో వలస వెళ్తున్నాడన్నమాట. అక్కడ ఆయనకి కాసిన్ని మేడలు కనిపించాయి. తెల్లటి మేడలు కనిపించేసరికి మనం చేరాల్సినటువంటి ఊరు అదే అని తన కుటుంబంతో చెప్పారు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఎంత బాగుందో అంది వెంకటలక్ష్మి చుట్టూ ఉన్న పొలాలను చూసి మురిసిపోతూ. ఆమె కళ్ళకు ఇలాంటి పచ్చటి దృశ్యం కనిపించి ఎంతకాలమైందో, నడిచినట్టే లేదు అంది నరసమ్మ ఆ పొలాలను కళ్ళ నిండా నింపుకుంటూ. వాళ్లకు మనసుల్లో తమ ఊరు, బీడుపడ్డ ఎర్రటి పొలాలు మెదులుతున్నాయి. మన ఊరు ఇట్లా పచ్చగా ఉంటే ఇంత దూరం వచ్చే పనేముంది అన్నాడు నారాయణ ముందు నడుస్తున్న తండ్రిని ఉద్దేశించి. గంగన్నకు ఒక్క క్షణం తమ ఊరి దృశ్యాలు కళ్ళ ముందు కదిలినాయి. ఊరి చుట్టూ బగ్గుమని మండుతున్న ఎర్రటి నేలలు, గడ్డి మొక్క కూడా కనిపించని ఆ చేనులు, నిస్సారమై నిర్జీవమై నీటి చుక్క కోసం నోరు తెరిచినట్టుండే భూములు అన్నీ కళ్ళ ముందు కదిలి తన కొడుకు వైపు అర్థమైందన్నట్లు చూశాడు గంగన్న. కానికాలం వస్తే ఇంతేనాయనా అంటూ తన జేబును చేతితో తడుము చూసుకుంటున్నాడు. అతని జేబులో తమ ఊరి వెంకటస్వామి రాసి ఇచ్చిన జాబు ఉంది. ఆ జాబు అందుకోవాల్సిన మనిషి ఎదురుగా కనిపిస్తున్న ఊళ్ళో ఉన్నాడు. ఊరికి దగ్గరగా వచ్చారు వాళ్ళు. ఊళ్ళో మనుషుల కలకలం వినిపిస్తోంది. ఊళ్ళో అడుగు పెట్టగానే ఎదురైన ఇద్దరు ఏకాదిగా చూశారు ఈ నలుగురిని. వాళ్లకు కొత్త మనుషులు అని చూడంగానే అర్థమైపోయింది. యావూరన్నా తమది అని అడిగారు మొగాల్లోకి చూస్తూ. పడమటి దిక్కుగా ఉన్న పాపం పల్లి నాయన, రమప్ప గారిని కలుసుకోవాలని వస్తా ఉందాము అన్నాడు గంగన్న. ఇక్కడ గంగన్న తన యొక్క ఊరిని తలుచుకొని బాధపడ్డారు. ఎందుకంటే తన ఊరిలో వర్షాలు లేక పొలాలన్నీ ఎండిపోయి ఉన్నాయి. అలాగే ఈ ఊరు వచ్చేటప్పుడు తమ ఊరి వెంకటస్వామి అనేటువంటి ఆయన ఒక జాబు రాసిచ్చారంట. నీవు పలానా ఊరికి వెళితే అక్కడ నీకు ఏదైనా పని దొరుకుతుంది అని ఆయన ఇచ్చినటువంటి జాబు ఉందట. వీళ్ళ నలుగురు వెళుతూ ఉంటే వీళ్ళ నలుగురిని చూసి ఆ ఊరి వాళ్ళు కొత్త వాళ్ళని తెలుసుకున్నారు. ఎందుకంటే పల్లెటూరులో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వెంటనే తెలుస్తారు కదా. అదే పట్నంలో అయితే ఎవరు కొత్త వాళ్ళో ఎవరు పాత వాళ్ళో తెలియరు. కానీ పల్లెటూరులో అలా కాదు. ఒక్కరు కొత్త వాళ్ళు వచ్చినా ఏ ఊరు మీది అని అడుగుతారు. ఇక్కడ కూడా వాళ్ళ వైపు చూస్తూ ఒక ఆయన అడిగారంట, ఏ ఊరన్నా తమది అని. అప్పుడు ఈయన చెప్పారట, మాది పడమటి దిక్కుగా ఉన్నటువంటి పాపం పల్లె అనేటువంటి ఊరు అని. ఈ విధంగా వారు చెప్పిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఓ, మా రామప్ప గారి కోసమా? అదిగో ఆ కనిపిస్తూ ఉండే పెద్ద భవనమే ఆయనది. ఇంతకు ఏం పని మీద వచ్చినారు అని అడిగాడు వాళ్ళలో ఒకరు. ఉన్న ఊళ్ళో పనులు లేక బతుకు తెరువు కోసం వచ్చినామన్నా సిగ్గు విడిచి చెప్పుకున్నాడు గంగన్న. అవును పాపం, మీ ప్రాంతం నుండి చాలామంది ఈ వైపు వస్తూ ఉండారు. ఈ సంవత్సరం పెద్ద కరువే వచ్చి పడిందంటనే అన్నాడు
జాలి కనబరుస్తూ ఆయన. కరువు అనే మాట వినగానే వాళ్ళ శరీరాలు భయంతో జలధరించినాయి. యా అలా చెప్పుకోవాలెల్లనాయన, కడుపు చించుకుంటే కరువు కాళ్ళ మీద పడుతుంది, రామప్పగారు ఏదన్నా పని చూపిస్తే బతికిపోతాము అన్నాడు. నీకేం భయం లేదు, పని చేసే పురసత్తు ఉండాలే కానీ ఏదో ఒక ఆధారం చూపిస్తాడు మా రామప్ప. పోయి రండి, రామప్ప ఇంటికాడే ఉండాడు అంటూ ఆ ఇద్దరూ వెళ్ళిపోయారు. అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది గంగన్న కుటుంబం. ఇంత దూరము నమ్ముకొని వస్తా ఉండామే, ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉండాయో ఏమో అన్న అనుమానం వాళ్ళని ఒకవైపు పీడిస్తూనే ఉంది. వాళ్ళు పలికిన నాలుగు మాటలతో ఒక భయం తొలగిపోయినట్టయింది గంగన్న కుటుంబానికి. చివరకు ఒక పెద్ద భవనం దగ్గరికి చేరుకున్నారు వాళ్ళు. పైన అంతస్తు కూడా ఉంది. భవనం చుట్టూ ప్రహారీ గోడ, గోడకు ఇనుప గేటు తెరిచే ఉంది. నేరుగా లోపలికి అడుగు పెట్టినారు వాళ్ళు. లోపల విశాలమైన ఆవరణ, పెద్ద పెద్ద గడ్డివాములు, ఒకవైపున రెండు ట్రాక్టర్లు, ఒక జీపు ఉన్నాయి. ఇక్కడి వాతావరణం అంతా గమనించేసరికి రావాల్సిన చోటుకే వచ్చామనుకున్నారు వాళ్ళు. ఎవరు మీరు అంటూ ఒక నడివయసు మనిషి గద్దిస్తూ ఎదురుగా వచ్చాడు. వీళ్ళ నలుగురు కూడా ఆ రామప్ప స్వామి గారి ఇంటికి వెళ్ళారట. ఆ ఇల్లు చాలా బాగుంది అట. తర్వాత ఆ ఇంటి ముందున్నటువంటి ట్రాక్టర్లు, జీపీ అవి చూసిన తర్వాత, పోన్లే మనకి ఆహారానికి సరిపడగా ఏదో ఒక పని దొరుకుతుంది అని వాళ్ళు ఆ భవంతి వైపు చూస్తూ ఉంటే ఒక నడివయసు పెద్ద ఆయన వీళ్ళని గద్దిస్తూ ఎవరు మీరు అని అడుగుతూ వచ్చారట. అప్పుడు గంగన్న ఏం సమాధానం చెప్పాడో చూద్దాం. గంగన్న రామప్ప గారి కోసం వచ్చినాము అంటూ వినయంగా చెప్పుకున్నాడు. యా ఊరు, ఏమిటి, ఎందుకు, కొత్త మొగాళ్ళే ఉన్నారే, ఈ ప్రాంతం వాళ్ళు కాదే, ఇలాంటి ప్రశ్నలన్నీ రకరకాలుగా వేసి జవాబులు రాబట్టి నమ్మకం కుదిరి తన వెంట లోపలకు పిలుచుకుపోయాడు ఆ నడివయసు మనిషి. అక్కడ పెద్ద చావడిలో జిగితీ మీద నింపాదిగా కూర్చున్న 60 ఏళ్ల మనిషిని చూపిస్తూ ఆయనే వెళ్ళి కలుసుకోండి అని చెప్తే ఆశ్చర్యపోయారు వీళ్ళు. రామప్ప గారంటే చాలా లావుగా, ఎత్తుగా, సినిమాల్లో భూస్వామిలా హుందాగా ఉంటాడని భావించిన వీళ్లకు అందుకు విరుద్ధంగా ఆయన కనిపించేసరికి విస్తుపోయారు. రామప్ప గారు పొట్టిగా, కుదమట్టసంగా, ముతక బనియను, ముతక పంచితో, ఎర్రటి ఎరుపు రంగు శరీరంతో చూడగానే మనలాంటి మనిషే అనిపించేలా ఉన్నాడు. గంగన్న ఆయన దగ్గరికి వెళ్ళి తన చొక్కా జేబులోంచి కాగితం మడత తీసి ఆయనకు వినయంగా అందించాడు. దాన్ని అందుకుంటూ కూర్చోండి అన్నాడు ఆయన. వాళ్ళు ఆయనకు ఎదురుగా ఉన్న చిన్న అరుగు మీద కూర్చున్నారు. రామప్ప కాగితంలో రాసిన విషయమంతా చదివి వెంకటస్వామి ఆరోగ్యం గురించి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నాడు. నగన్నా అంటూ కేక వేస్తే వచ్చిన మనిషికి వీళ్ళ గురించి చెప్పి మన పెంకుల కొట్టంలో వీళ్లకు బస ఏర్పాటు చేయించు అని పురమాయించి మీరు వెళ్ళండి, పొద్దున మాట్లాడుకుందాం అని పంపించాడు. గంగన్న కుటుంబం అంతా పెంకుల పాకలోనికి చేరుకుంది. విశాలంగా 2 గదులతో అనుకూలంగా ఉంది ఆ పాక. అప్పటికే చీకట పడుతూ ఉంది. పాకలో కరెంటు బల్బు వెలిగించారు. నరసమ్మ, వెంకటలక్ష్మి ఇల్లు శుభ్రం చేసే పనిలో మునిగిపోయారు. తాము తెచ్చిన బట్టలను, ఇతర సామాన్లను ఒక మూల సర్దుతున్నాడు గంగన్న. గదిలో ఒక మూల ఉన్న పాత బెంచి మీద కూర్చున్నాడు. ఎక్కడ తమ ఊరు, ఎక్కడ ఈ ఊరు, ఇలా రావాల్సి వస్తుందని ఎప్పుడైనా ఊహించినామా? ఒక్కసారిగా తమ ఊరు, ఇల్లు, ఇంటి దగ్గర విడిచిపెట్టినటువంటి ముసలి తల్లి, చిన్న కొడుకు గుర్తుకు వచ్చారు. అతని ఆలోచనలో జీవితం అంతా ఒకసారి మెదిలింది. ఇక్కడ గంగన్న అనే ఆయన వలస వచ్చారు. వలస వచ్చిన తర్వాత రామప్ప అనేటువంటి ఆయన వారు ఉండడానికి ఒక పింకటిల్లు బసగా ఇచ్చి వాళ్ళని ఆ రోజుకి విశ్రాంతి తీసుకోమని చెప్పారు. అక్కడికి వచ్చిన తర్వాత గంగన్న ఒక బెంచి మీద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారంట. ఈలోపు నరసమ్మ, వెంకటలక్ష్మి కలిసి వారిచ్చినటువంటి ఆ ఇంటిని శుభ్రం చేసుకొని అక్కడ తమకు ఉండే విధంగా దాన్ని సర్దుకోవడం చేస్తున్నారట.
ఈలోపు ఆయన తను బాధపడుతున్నాడంట. తన ఊరు ఎక్కడా, ఈ ఊరు ఎక్కడా, కేవలం పొట్ట కూటు కోసం ఇలా వలస రావాల్సి వచ్చింది. వాళ్ళు ఉన్నటువంటి ఊర్లో చిన్న కొడుకుని తల్లిని వదిలేసి వచ్చారు. ఆ విషయం కూడా గుర్తుకొచ్చి కొంచెం బాధపడ్డారట. 5-6 సంవత్సరాల క్రిందటి వరకు గంగన్న కుటుంబము ఆ ఊళ్ళో ఒక స్థాయి గల మంచి రైతు కుటుంబం కిందే లెక్క. 10 ఎకరాల మెట్టాబావి కింద 2 ఎకరాల సాగుభూమి, స్వంత ఇల్లు, ఇంటి వెనుక దొడ్డిలో గడ్డివాములు, పాడిచ్చే పశువులు, భార్య మెడలో 5-6 తులాల బంగారము, పచ్చగానే బతుకుతున్న కుటుంబం అతడిది. అప్పుడప్పుడు వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఏదో ఒక 7 పంటలు పండి కుటుంబం నిలదొక్కుకునేది. అయితే గత 4-5 ఏళ్లుగా పరిస్థితులు మారిపోయాయి. వరుసగా 2 ఏళ్లు వర్షం రాకపోవడంతో బావిలో నీళ్లు అడుగంటిపోయాయి. అప్పు చేసి 2 బోర్లు వేయించాడు. ఆ బోర్లు సంవత్సరం దాటకుండానే మొరాయించాయి. 6 నెలల్లో అప్పులు మాత్రమే మిగిలాయి. ఈ సంవత్సరం అయితే మరీ ఘోరం. గత 50 ఏళ్లలో ఇంత కరువు ఎప్పుడూ రాలేదని పాత తరం వాళ్ళు చెబుతూ ఉన్నారు గంగన్నకు. రోజు రోజుకు తిండి గింజలను ఏ పూట కాపూట సమకూర్చుకోవడమే దుర్భరమైపోయింది. ఇంట్లో తినేవాళ్ళు 6 ఉన్నారు. ఒక్కరికి కూడా చేయడానికి పని లేదు. గడ్డి లేక 2 గిత్తల్ని, ఎనుగొడ్డును ఆయనకాడికి అమ్మి కొద్ది రోజులు బతికి ఇడ్చినాడు. గంగన్నకు ఇప్పుడున్న ఒకే మార్గం ఊరు విడవటం. ఎక్కడికైనా వలస వెళ్ళి కూలీనాలి చేసుకొని పెళ్ళాం పిల్లల్ని పోషించుకోవటం. గంగన్న ఏం చేయాలో పాలుపోక పక్కింటిలో ఉన్న వెంకటస్వామితో మాట్లాడినాడు. వెంకటస్వామి ఆ ఊళ్ళోనే పెద్ద రైతు. అతని 2 కొడుకులు పెద్ద ఉద్యోగాలలో ఉన్నారు. పట్టణంలో వ్యాపారాలు, భవంతులు ఉన్నాయి. గంగన్న అతన్ని కలిసి, నువ్వే ఏదో ఒక దారి చూపించి మా కుటుంబాన్ని గట్టును పడేయాలి అని సిగ్గు విడిచి అడిగాడు. గంగన్న పరిస్థితి అతనికి తెలుసు. వెంకటస్వామి బాగా ఆలోచించి, నువ్వు ఏమీ అనుకోనంటే ఒక మార్గం చూపుతాను అన్నాడు. గంగన్న ఏదైనా సరే చెప్పమన్నాడు. మా బంధువు ఒక ఆయన కర్ణాటకలో బళ్ళారి దగ్గర కంపెనీ కొట్టాలలో ఉన్నాడు. ఆయన పెద్ద రైతు. ఆయన దగ్గర సంవత్సరం అంతా పని ఉంటుంది. మీరు 4 అక్కడికి వెళ్ళి కష్టపడితే రోజుకు 400 పైగా సంపాదించుకోవచ్చు అని సలహా ఇచ్చాడు. గంగన్న మనసులో ఉన్నది కూడా ఇలాంటి మార్గమే. అంతే, ఒక్కరోజు కూడా ఆగలేదు గంగన్న. వెంకటస్వామితోనే దారి ఖర్చులకు ఇప్పించుకొని మరుసటి రోజు పొద్దున్నే ఎవరికీ చెప్పకుండా ముఠాముళ్ళే సర్దుకొని కుటుంబంతో ఊరు వదిలిపెట్టినాడు. గతమంతా గుర్తుకొచ్చి కుమిలి కుమిలి దుఃఖించాడు గంగన్న. కనుకొలకల నుండి చుక్కలు చుక్కలుగా కారిన కన్నీళ్లు అతని గడ్డాన్ని తడిపేసినాయి. ఆ జ్ఞాపకాలు చుట్టుముట్టి గంగన్న గుండె భారమైపోయింది. పక్కన కూర్చున్న నరసమ్మ అతన్ని గమనిస్తూ ఉంది. అతని ఆలోచన ఏమిటో ఆమెకు అర్థమైంది. మనకు మాత్రమేనా ఈ గతి పట్టింది? ఎట్లాంటి రైతులు కూడా పని పాట కోసం ఊరు విడిచి పరాయి చోటుకు వెళ్ళిపోతూ ఉండారు. కాలం ఎప్పుడు ఇట్లాగే ఉంటుందా? 2 ఏళ్ళు మంచి శనక్కాయ పంట పండాలే కానీ మన అప్పులు తీరేది ఎంతసేపు? మళ్ళీ వానలు రాకపోతాయా? మన ఊరు చెరువు నిండకపోతుందా? నువ్వు ఇట్లా యాదారు పెట్టుకోవద్దు. పాండవుల్లాంటి వాళ్లే 13 ఏళ్ళు వనవాసం చేసినారంట. మనమనగా ఎంత? ఊరుకో అంటూ ఓదార్చింది నర్సమ్మ. మరుసటి రోజు పొద్దున్నే రామప్ప గారు పిలవనంపితే 4 వెళ్ళి నిలబడినారు. ఇక్కడ తన గతమంతా తలుచుకొని ఆయన కంటనీరు తెచ్చుకున్నారు గంగన్న. అతను ఒకప్పుడు బాగా బతికిన రైతే. అయితే గత 5 సంవత్సరాలుగా సరైన వర్షాలు లేక 2 బోర్లు తవ్వించారంట. 2 బోర్లు తవ్విస్తే వాటికి అయినటువంటి ఖర్చు, అప్పులు మిగిలాయి తప్ప ఒక పైసా అతనికి ఆదాయం అనేది లేకుండా పోయింది. ఇంకా ఆఖరిగా ఇంట్లో ఉన్నటువంటి ఆవుల్ని, గేదెల్ని, వీటిని కూడా అమ్మేసుకొని ఏదో తిండి కోసం 4 గింజలు వస్తాయి కదా అని ఆలోచించారంట. తరువాత ఇక తినడానికి కూడా లేకపోతే పక్కింటిలో ఉన్నటువంటి వెంకటస్వామి దగ్గరికి వెళ్ళారంట. అయితే వెంకటస్వామి యొక్క 2 కొడుకులు కూడా మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడడం వల్ల ఆయనకు ఆర్థికంగా ఏ కష్టము లేకుండా ఉన్నారట. ఆయన దగ్గరికి వెళ్ళి, నేను ఇలా కష్టపడుతున్నాను, నువ్వే ఏదైతే దారి చెప్పు అంటే, ఆయన నా స్నేహితుడి యొక్క ఊరు దగ్గరికి వెళ్ళి, బళ్ళారి దగ్గర ఉన్నటువంటి ఊరు ఒకటి ఉంది, అక్కడికి వెళితే నీకు సంవత్సరం అంతా పని ఉంటుంది అని చెప్పారంట. అదంతా గుర్తు చేసుకుని నేను బాధపడుతూ ఉంటే నరసమ్మ వచ్చి పక్కన కూర్చొని, పాండవులు లాంటి వాళ్లే 13 ఏళ్ళు వనవాసం చేశారు, మనమెంత, మన కష్టాలు ఎంతకాలం ఉంటాయి? వర్షాలు పడితే మళ్ళీ మనం ఊరు వెళ్ళిపోతాం కదా అని ధైర్యం చెప్పసాగిందంట.
ఆ మరుసటి రోజు పొద్దున్న రామప్ప గారు పిలిచారట. రామప్ప గంగన్నతో ఈ విధంగా అన్నారట, చూడు గంగన్న, నువ్వు మరీ సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు. నా మాదిరి నువ్వు రైతువే. నీ సంగతంతా మా వెంకటస్వామి వివరంగా రాసినాడు. మీ ప్రాంతము కరువు పరిస్థితులు ఇక్కడ అందరికీ తెలుసు. మీ ప్రాంతం నుంచి వలస వచ్చిన వాళ్ళు ఈ చుట్టుపక్కల దండీగా ఉన్నారు. నువ్వేమీ సంకోచపడవద్దు. మీరంతా మీ సొంత ఇంటిలో మాదిరిగా ఇక్కడ ఉండిపోండి అని చెప్పినాడు. మీకు కావలసిన సంబరాలన్నీ అడిగి తీసుకోండి. ఇక్కడ కూడా మీరు రైతుల్లాగే బతకండి. మనందరిది రైతు వంశం, మనల్ని మనమే కాపాడుకోవాలి. మీరు ఇక్కడున్నంతకాలము ఇక్కడి రేటు కంటే ఎక్కువగానే మీకు ఫలితం ఇస్తాను. మీ ప్రాంతంలో పరిస్థితులు చక్కబడంగానే మీరు వెళ్ళవచ్చు అని చెప్పాడు. తెల్లవారుతుండగా గంగన్న, నరసమ్మ, నారాయణ, వెంకటలక్ష్మి పచ్చని వరిమళ్ళ గణాల మీదుగా నడుస్తున్నారు. ఇక్కడలాగా కనీసం ఒక్క ఎకరా భూమికైనా తమకు సాగునీరు ఉంటే అన్న ఆకాంక్ష వాళ్ల మనసుల్లో సుడులు తిరుగుతుంది. ఆ ఎర్రటి పొలాలపై నీళ్ళెప్పుడు జాలు వారుతాయా, ఇక్కడిలాగా అక్కడ కూడా పచ్చదనం ఎప్పుడు పరిమళిస్తుందా అన్న అసాంకురాలు వేగంగా మొలకెత్తుతున్నాయి. కరువులో నడిచిన వాళ్ల పాదాలు మెత్తని పచ్చిక మీద ఒత్తిలిగినట్టు మృదువుగా సాగుతున్నాయి. మళ్ళీ తమ ఊరి వైపు తమ పాదాలు పయనించాలని వాళ్ళ మనసుల్లో అనంతమైన ఆశల సవ్వడులు ధ్వనిస్తూనే ఉన్నాయి. ఇక్కడ రామప్పను చాలా మెచ్చుకోవాలి, ఎందుకంటే అతడు తనతో పాటు సమానంగా గంగన్నను ఒక రైతుగా భావించి, నీ గురించి మా వెంకటస్వామి అంతా రాశారు, మీ ఊర్లో ఎలా అయితే ఉన్నావా ఇక్కడ కూడా అలా పొలాన్ని సేద్యం చేసుకొని ఉండు, మళ్ళీ మీ ప్రాంతంలో పచ్చదనం వచ్చిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళిపోదు, ఇక్కడ వారికంటే ఇంకా నీకు కొంచెం ఎక్కువగానే డబ్బు ఇస్తాను అని చెప్పారంట. అప్పుడు వారి కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు కూడా పచ్చని పొలాల వైపు నడుస్తూ అనుకున్నారంట, మళ్ళీ మా ఊర్లో ఆ ఎర్రటి నేలలపై నీరు ఎప్పుడు పడుతుంది, మా ఊరు పచ్చగా ఎప్పుడు మారుతుంది అని మనసులో ఆశపడుతూ పొలం వైపు నడుస్తూ ఉన్నారంట. ఇక్కడ వలస అంటే ఏమిటి, బ్రతుకు తెరువు లేక ఉన్న ఊరి నుంచి పని దొరికే ప్రాంతానికి వెళ్ళి జీవనాన్ని సాగించడం అని అర్థం అన్నమాట. అంటే ఇక్కడ ఎవరు వలస వెళ్ళారు, గంగన్న వలస వెళ్ళారు. అక్కడ ఆయనకు రామప్ప సరైనటువంటి పనిని చెప్పారు. చూసారా పిల్లలు, ఒక వ్యక్తి తమ ఊరిలో వర్షం పడకపోయి నీరు లేకపోవడం వల్ల పొరుగురు వెళ్ళి కష్టపడడము బాధపడడము అనేది మనం ఈ పైన అనే పాఠంలో తెలుసుకున్నాము. అంతే కదా, ఎవరికైనా తమ ఊర్లో ఉంటేనే ఆనందంగా అనిపిస్తుంది. వీరి యొక్క ఊర్లో కూడా మంచిగా వర్షాలు పడి వారి పచ్చదనం అంతా కూడా వారి ఊర్లో కూడా ఉండాలని మనము కూడా కోరుకుందాం. బాగుంది కదూ, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ను లైక్ చేయండి, అలాగే నా వీడియోలను మీ స్నేహితులకు కూడా పంపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.